అరచేతిలో వైకుంఠం చూపించి గోల్మాల్ చేసి గద్దెకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరమైనటువంటి పనులు చేస్తా ఉంది. జిల్లాలని కూడా తీసేస్తా అంటా ఉన్నారు. జిల్లాలు ఎందుకు పెట్టినా, మనకు పనిలేక పెట్టినామా? ప్రజలకు పరిపాలన చేరువ కావాలని, అందరికీ అందుబాటులోకి రావాలని కొత్తగూడెం జిల్లా చేయడమే కాదు, బ్రహ్మాండమైన కలెక్టర్ కార్యాలయం కట్టుకున్నాం, అద్భుతమైన కలెక్టరేట్ కట్టుకున్నాం, ఇవన్నీ కూడా తీసేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం 15 కింద దేశంలో గద్దెకెక్కితే ఒక్క హామీ అన్న నరేంద్ర మోడీ నెరవేర్చండా? బేటీ పడావో బేటీ బచావో ఎక్కడన్నా కనబడ్డదా? అమృత్ కాల్ వచ్చిందా? అచ్చే దిన్ వచ్చిందా? ప్రపంచంలో మన రూపాయి వాల్యూ ఎంత? 83 రూపాయలు. ఒక డాలర్కు 83 రూపాయలు. నరేంద్ర మోడీ అంత దరిద్రమైనటువంటి పరిపాలన మళ్ళా చూడం మనం? అంత దుర్మార్గమైన పాలన, మతాలకు పంచాయతీ పెట్టి మనకు ఉద్వేగం రేపి ఓట్లు దొబ్బుకున్నడే తప్ప ఏ ఒక్క మంచి పని కూడా జరగలే. అమృత్ కాల్ అన్నాడు వచ్చిందా? ఏ ఒక్క మంచి పని అన్నా జరిగిందా? ఇవన్నీ జరగకపోగా ఇవాళ ఏమంటున్నాడు నరేంద్ర మోడీ? నేను గోదావరి నదిని ఎత్తుకపోయి తమిళనాడుకు కర్ణాటక ఇస్తా అంటున్నాడు. తెలంగాణకున్న ఒకే ఒక్క ఆధారం గోదావరి నది. ఆ గోదావరి నది కూడా పోతే మన బతికేం కావాలి? భద్రాచలం దగ్గర దుమ్ముగూడెం సమీపంలో ఖమ్మం జిల్లాలోని ఎత్తైన ప్రాంతాలు, ఏనుకూరు కావచ్చు, జూలూరుపాడు కావచ్చు, ఇంకా కిందికున్న మండలాలు కావచ్చు, సాగర్లో నీళ్లు తక్కువ పడ్డప్పుడు కృష్ణా ఆయకట్టు కావచ్చు, అన్నిటికీ కూడా ఆధారం సీతారామ ప్రాజెక్టు. బ్రహ్మాండమైన సీతారామ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది, మీరు కండ్లారా చూస్తా ఉన్నారు. మరి మీద ఇచ్చంపల్లి దగ్గర ఆనకట్ట కట్టి ఉన్న గోదావరి నీళ్లు తమిళనాడు కర్ణాటక తరలించకపోతే మన తెలంగాణ గతి ఏం కావాలి? మీ గోదావరిని మీ ముందరనే నేను ఎత్తుకొని పోతా అని నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు. మరి ఆ నరేంద్ర మోడీకి బీజేపీకి మనం ఒక్క ఓటు కూడా వేయాలనా? ఎందుకేయాలి ఓటు? దేనికోసం వేయాలి? దయచేసి మీరందరూ ఆలోచన చేయాలి. నేను ముఖ్యంగా విద్యావంతులకు, యువకులకు నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, ఇది ఆశామాస్య వ్యవహారం కాదు. మన బతుకు తెరువు సమస్య, మన జీవన మరణ సమస్య. మొత్తం తెలంగాణకు గోదావరిని లేకుండా చేస్తా అంటే మరి ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు కుయ్యి మంటలేడు? ఎందుకు కుట్టుకుమంటలేడు? దాని వెనుకున్న మతలవేంది? దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి. ఈ విధంగా మన కళ్ళ ముందే మనను మోసం చేస్తా అంటున్నాడు. నేను ముఖ్యమంత్రిగా ఉండే రోజులో నరేంద్ర మోడీ ఒక కండిషన్ పెట్టినాడు, కేసీఆర్ నువ్వు ఖచ్చితంగా రైతుల బావిలకు మీటర్లు పెట్టాలి అంటాడు. నేను చెప్పిన నా తల తెగి పడ్డా, నేను మీటర్లు పెట్టా అని చెప్పిన. మరి అలా ఈ చోటే బాయి బడే బాయి కాంగ్రెస్ కు బీజేపీకి ఓటేస్తే ఏమైతుంది? ఏం జరుగుతుంది? ఏ రకమైన పరిస్థితులు వస్తాయి? ఖచ్చితంగా మళ్ళా మోటార్లకు మీటర్ పెడతారు. తస్మాత్ జాగ్రత్త అని మనవి చేస్తా ఉన్నా. తెలంగాణలో మీటర్లు పెట్టద్దంటే ఖచ్చితంగా తెలంగాణలో తెలంగాణ కోసం పేగులు తెగ కొట్లాడే బీఆర్ఎస్ ఎంపీలే గెలవాలి, నామా నాగేశ్వరరావు గెలవాలి, కవిత గెలవాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్ అని పెట్టింది. ఫ్రీ బస్ పెడితే ఏమైంది? ఆటో రిక్షా వాళ్ళు రోడ్డు పడ్డారు. ఇలా ఆటో వాళ్ళ బతుకులు ఏమైనాయి? ఆటోల గతి ఏమైంది? వాళ్ళు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఆటో రిక్షా కార్మికుల బతుకులు బాగుపడాలంటే, ఆటో రిక్షా వాళ్ళ బతుకులు బాగుపడాలంటే ఖచ్చితంగా మన బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి, వాళ్ళకి న్యాయం జరగాలి. ఏ వర్గం కూడా పట్టించుకోకుండా ఇలా గురుకులాలు పెట్టినాం. ఆ గురుకులాల గతి ఏమైతా ఉంది? ఆ గురుకులాలలో కలుషిత ఆహారం తిని అమ్మాయిలు బీమారైతా ఉన్నారు. భువనగిరిలో ఒక అమ్మాయి చచ్చిపోయింది. అంటే మీకు ఇంత పట్టింపు లేదా? పేద విద్యార్థులు అంటే అలుసా? ఈ రకంగా అన్ని అబద్దాలు చెప్తూ ప్రతి ఒక్క మాట కింది మీద మాట్లాడుతూ మీరు ఇలా గోజన చేసేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఖచ్చితంగా తెలంగాణ సమస్యలు, తెలంగాణ నదుల నీళ్లు తెలంగాణకే చెందాలంటే, తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రావాలంటే, తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం నిలబడి ఉండాలంటే ఖచ్చితంగా ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు అయితేనే బ్రహ్మాండంగా పోరాటం చేస్తారు. ఇలా నరేంద్ర మోడీ